హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్ ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ మీకు షేర్ చేస్తున్నానండి ఇది ఒక పెన్సిల్ డ్రాయింగ్ నేను ఆల్రెడీ దీనికి హ్యాండ్ పాట్ అనేది మీకు షేర్ చేశాను ఇది నెక్ పార్ట్ అనమాట ఇది మగం వర్క్ చేసే వాళ్ళకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందండి మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి నేను ఇది షేర్ చేస్తున్నాను నేను ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ యాజ్ టీజ్ యూస్ చేయాలని లేదు మీకు ఉన్న క్రియేటివిటీని బట్టి మీరు మెటీరియల్ అనేది మార్చుకుని యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఈ డిజైన్ మీకు షేర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో లొకోస్ట్లో ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఉన్నాయి ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి నా వీడియోస్ అన్ని వాచ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇక లేట్ చేయకుండా ఈ ఈరోజు డిజైన్లోకి ఎంటర్ అయిపోదాం సో చూస్తున్నారు కదా చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది ఇది హెవీ బ్రైడల్ బ్లౌజ్ కేటగిరీలోకి వస్తుంది అనమాట దీన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒక్కసారి హ్యాండ్ పార్ట్ వీడియో వాచ్ చేస్తే కనుక ఈజీగా మీకు దీన్ని ఎలా డిజైన్ చేయాలో అర్థమైపోతుంది ఓకే ఫస్ట్ అయితే నెక్ పార్ట్ డ్రా చేసుకుంటాం కదా దానికి చుట్టూరు బార్డర్ అనేది డిజైన్ చేసుకుంటాం ఈ బార్డర్ ఏంటి అనేది మన ఇష్టం అండి పూర్తిగా నేనైతే బాల్ చైన్ స్టోన్ చైన్ బాల్ చైన్ తోటి బేసిక్ బార్డర్ అనేది పెట్టేసుకున్నాను అదే మీరు ఇంకా క్రియేటివిటీ కావాలి ఇంకా ఇంకా గ్రాండ్గా కావాలి అని అనుకుంటే జర్దోసీ తోటి లోడింగ్ వేసుకోవచ్చు లేదంటే బీడ్స్ తోటి లోడింగ్ వేసుకోవచ్చు లేదంటే థ్రెడ్ లోడింగ్ అనేది వేసుకోవచ్చు ఏదైనా మీ అండి అలా మనం బార్డర్ అనేది రెడీ చేసుకోవాలి కరెక్ట్గా ఇది సెంటర్లో ఇలా లీవ్ షేప్ అనేది డిజైన్ చేసుకున్నాం ఇక్కడ ఇది ఏంటి అంటే ఫస్ట్ మధ్యలో ఉండేది కుందని దాని చుట్టూరా మళ్ళీ బాల్ చేయని పెట్టుకోవాలి ఇదంతా కూడా బాల్ చైన్ అవుట్ లైన్ ఓకే అండ్ మిడిల్లో మనకి ఈ మధ్యలో అంతా కూడా లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ లైన్స్ అన్నీ ఏంటి అంటే ఒక లైన్ స్టోన్ చేయను ఒక లైన్ బాల్ చేయను ఒక లైన్ స్టోన్ చేయను ఒక లైన్ బాల్ చేయను ఈ విధంగా ఆల్టర్నేట్గా మొత్తం ఈ కనిపిస్తున్న పార్ట్ అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి ఓకేనా మీకు ఇలా బీట్ సిస్టమ్ లేదు అంటే కనుక జద్దోసిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది ఓకేనా అండ్ దీనిపైన ఇవి వచ్చి మనకి డ్రాప్ షేప్లో ఉండే బేస్లండి అండి అండ్ లోపల కుందన్ అనమాట నేనైతే గ్రీన్ కలర్ కుందని పెట్టుకున్నాను ఇక్కడ కూడా గ్రీన్ కలర్ కుందని పెద్ద కుందని తీసుకున్నాను ఓకే మీరు మీ శారీ కలర్ని బట్టి కలర్ కాంబినేషన్ అనేది మీరు పూర్తిగా ఎంచుకోండి ఓకేనా అండ్ ఇక్కడ మనకి బేస్లు యూజ్ చే యూజ్ ఏంటి అంటే మనకి కుందన్ చుట్టూరా జర్దోసి కానీ లేదంటే చైన్ స్టిచ్ కానీ వేయని అవసరం లేకుండా చక్కగా కుందన్ అనేది బాగా ఎలివేట్ అవుతుందనమాట ఓకే ఇక్కడ మనకి సెంటర్ పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అండ్ నెక్ అంతా కూడా ఈ విధంగా హాఫ్ సర్కిల్స్ పెట్టుకున్నాం ఫస్ట్ ఈ హాఫ్ సర్కిల్స్ అన్నీ కూడా అవుట్ లైన్ బాల్ చైన్ వేసేసుకోవాలి అండ్ పైన టాప్లో ఇక్కడ కుందన్ పెట్టుకుని దాని చుట్టూరా బాల్ చైన్ స్టిక్ చేసుకోవాలి సేమ్ ఈ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనం ఇక్కడ ఏ విధంగా అయితే ఫిల్ చేసామో బాల్ చైన్ స్టోన్ చైన్ తోటి ఆ విధంగానే ఫిల్ చేసేసుకోవాలి ఓకే మొత్తం అన్నిటికీ కూడా ఈ విధంగా ఫిల్ చేసుకోవాలండి అండ్ నెక్స్ట్ ఇవచ్చి మనం ఇక్కడ ఏ కలర్ అయితే కుందని యూజ్ చేసామో ఈ కుందన్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ కలర్ అనమాట ఓకే ఇక్కడ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ కుందన్నే యూస్ చేసుకుని దాని చుట్టూ అదే స్టిక్ చేసుకుని దాని చుట్టూరా బాల్ చెన్ స్టిక్ చేయాలి సేమ్ ఇక్కడ ఏవైతే బేస్లు పెట్టుకున్నామో ఇక్కడ కూడా అదే బేస్లు పెట్టుకొని గ్రీన్ కలర్ అంటే నేను యూస్ చేసింది గ్రీన్ కలర్ అంటే కాంట్రాస్ట్ కలర్ అనేది తీసుకున్నాను ఇక్కడ కూడా సేమ్ అలాగే బేస్ కుందని పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది అండ్ అక్కడక్కడ బుటీస్ కింద నేను రెయిన్బో కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను అదైతే ఎక్కువ షైనింగ్ ఉంటుందని చెప్పి ఓకేనా సో ఓవరాల్గా లుక్ అయితే ఇదండి చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది పెన్సిల్ డ్రాయింగ్ ఎలా ఉంది అని ఏమనుకోవద్దు మీరు అది డిజైన్ చేసిన తర్వాత ఎంత గ్రాండ్గా ఉందో మీకే అర్థమవుతుంది వీలైతే నేను హ్యాండ్ పార్ట్ది మీకు ఇమేజ్ అనేది షేర్ చేస్తాను ఓకేనా ఈ వీడియోలో సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్